ఆంధ్రప్రదేశ్ తెలుగు తోట 5 అన్న పాఠ్యపుస్తకంలోని 4వ పాఠ్యభాగమైన జయ గీతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జయ గీతము ముందుగా మనం చిత్రాన్ని గమనించినట్లయితే ఇక్కడ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తూ ఉన్నారు. అక్కడ చిన్న పిల్లలంతా కూడా చేతులు జోడించి అంబేద్కర్కు నమస్కారం చేస్తున్నారు. దీన్ని బట్టి మనం ఇందులో అంబేద్కర్ గురించి తెలుసుకుంటామని అర్థమవుతుంది. ఇందులో మరొక చిత్రం చూసినట్లయితే అంబేద్కర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి చిత్రం ఉంది. అదే విధంగా ఇక్కడ ఎన్నో పుస్తకాలు కనిపిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ ఎన్నో పుస్తకాలను చదివాడు. పుస్తకాలంటే మనుషులు, ఆ మనుషులను చదివినట్లే అని ఇక్కడ మనకు ఒక చిత్రం ద్వారా తెలుస్తుంది. ఆ పుస్తకాలు చదవడం మూలంగా మనకు స్వేచ్ఛ వస్తుంది అని అర్థమవుతుంది. ఇక ఈ పాఠ్యభాగం మొదట ఉన్న చిత్రానికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. చిత్రంలో ఏం జరుగుతుంది అన్నాడు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివి మీ పాఠశాలలో ఏమేమి జరుగుతాయి. ఇక్కడ ఉపాధ్యాయురాలు కనిపిస్తుంది, అలాగే పిల్లలు కనిపిస్తూ ఉన్నారు, విద్యార్థులు. ఇంకా మన పాఠశాలలో గాంధీ జయంతి జరుగుతుంది, గాంధీ మహాత్ముడి పుట్టినరోజు. అదేవిధంగా జాతీయ నాయకుల యొక్క పుట్టినరోజులు కూడా పాఠశాలలో జరుపుకుంటూ ఉంటాం. స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతుంది. ఇలా ప్రతి పండుగకు ఈ విధంగానే ఆ పటాలకు పూలమాల వేసి వారికి నమస్కరిస్తూ ఉంటాం. మీకు తెలిసిన దేశ నాయకుల గురించి చెప్పండి అన్నాడు. గాంధీ మహాత్ముడు, అలాగే అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇలా మనం కొంతమంది నాయకుల గురించి చెప్పవచ్చు. కవి పరిచయము, బోయి భీమన్న. ఈ పాఠ్యభాగమైన జయగీతంను బోయి భీమన్న గారు రచించారు. బోయి భీమన్న గారు 1911లో జన్మించి 16/12/2005లో మరణించారు. బోయి భీమన్న కవి, అలాగే నాటకకర్త. ఇతను కవితలు, పద్యాలు రాశారు, అలాగే కొన్ని నాటకాలు కూడా రచించారు. పాలేరు, కూలిరాజు వంటి నాటికలు రాశారు. గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత వంటి ఖండ కావ్యాలు రచించారు. వీరు పద్యము, పాట, వచనం మూడింటిలోనూ సిద్ధహస్తులు. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. ఇక వీరు రాసినటువంటి గేయభాగము, జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జయ మానవ మందార జయ భారత భాస్కర జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర నవ భారత సంవిధాన ధర్మ పతక నిర్మాత భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర వేదాలను శోధించి వేదాంతమునధిగమించి మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్య భేదముడిపి నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర జగతికి స్వేచ్ఛ సమత సౌభ్రాత్రములను కూర్పగా జన్మ మెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ జయ 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 అంబేద్కర జయ దళిత జనస్వర అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి
పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ జయ 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 అంబేడ్కర జయ దళిత జనస్వర. ఈ జయగీతం అన్న గేయభాగం యొక్క వివరణ. జయ 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 అంబేడ్కర, ఓ అంబేద్కరుడా నీకు జయ జయ ధ్వానాలు చేస్తున్నాము. జయ దళిత జనస్వర, ఈ దళితుల యొక్క అంటరాని కులంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నువ్వు స్వరములాగా మారావు. వారికి గొంతు బయటికి వినిపించలేకపోయారు, కానీ వారి యొక్క గొంతును నీవే వినిపించావు అని చెబుతున్నాడు. జయ మానవ మందార, మానవులలో మందారం వంటివాడా. జయ భారత భాస్కర, ఈ భారతదేశానికి భాస్కరుడి వంటివాడా, అంటే సూర్యుడి వంటివాడా, సూర్యుడిలాగా వెలుగును పంచినటువంటి వాడా. నవ భారత సంవిధాన, నూతన భారతానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వాడా. ధర్మ పథక నిర్మాత, ధర్మ పద్ధతిని నిర్మించినటువంటి వాడా, అధర్మాన్ని తీసివేసినటువంటి వాడా. భూమి సమస్త పీడిత జన, ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం పీడిత జనాల యొక్క దుఃఖ శాంతి, వారి దుఃఖాన్ని మొత్తం పోగొట్టినటువంటి ఓ తథాగతుడా, అంటే ఓ బుద్ధుడా. బుద్ధుడు అంటే యథార్థం పైన, అంటే యథార్థంలో జరిగే అన్యాయాలను పోగొట్టగలిగినటువంటి వాడు అని. వేదాలను శోధించి, వేదాలను మొత్తము చదివి అందులో మంచి ఏముంది చెడు ఏముంది అని తెలుసుకున్నటువంటి వాడు. వేదాంతము నధిగమించి, వేదాంతము అంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం మొత్తాన్ని తెలుసుకొని అంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించినటువంటి వాడు. మనిషి మనిషిగా బ్రతుకుటే, మనిషి మనిషిలాగా బ్రతకడమే మహితము అంటే గొప్పతనము అని చెప్పినటువంటి ఓ మహాశయుడా, గొప్ప ఆశయం కలిగినటువంటి ఓ అంబేడ్కరుడా. అస్పృశ్యత అంటే అంటరానితనం, అంటరానితనాన్ని రూపుమాపి లేకుండా చేసి అగ్ర అంత్య అంటే గొప్ప కులం వారు తక్కువ కులం వారు అనే భేదాన్ని ఉడిపి అంటే పోగొట్టి లేకుండా చేసి నిష్కుల భారత జాతికి, కులమే లేనటువంటి ఈ భారత జాతికి నీడయైన బోధిప్రియ, మంచి విషయాలు చెప్పడంలో ఇష్టం కలిగినటువంటి ఓ అంబేడ్కరుడా, నీవు ఈ కులములేని భారత జాతికి నీడలాగా మారావు. జాతీయ సమైక్యానికి, మన భారత జాతి మొత్తం సమానమైనటువంటి ఐక్యతతో కలిసిమెలిసి ఉండడానికి, మతాతీత రాజ్యానికి, మతమే లేనటువంటి ఒక గొప్ప రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి, ప్రజలే పరిపాలించేటటువంటి పద్ధతి ప్రజాస్వామ్యం అనే పద్ధతి ధర్మానికి ప్రాణమైనటువంటి ఓ సంఘర్షి. ఆ ప్రజాస్వామ్యం ఉండాలని, అంటరాని వారు ఉండకూడదని నిత్యము సంఘర్షణ పడినటువంటి వాడా, తనలో తానే కుమిలిపోయినటువంటి వాడా. జగతికి స్వేచ్ఛా సమత సౌభ్రాత్రములను కూర్పగా, ఈ జగతి మొత్తానికి, ఈ జగం మొత్తానికి కూడా స్వేచ్ఛను, సమానత్వాన్ని, సోదర భావాన్ని అందించగలిగాడట. జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోద్ధ, తన జన్మం మొత్తాన్ని కూడా, అంటే తన యొక్క జీవితం మొత్తము ఈ అంటరాని వారి గురించే పోరాడాడట. జన గణ అంటే జనము యొక్క సమూహానికి విప్లవాన్ని నేర్పినటువంటి ఓ యోధుడా. అంధకాలమున పుట్టి చీకటి సమయంలో జన్మించి అవనికి దీపము పెట్టి, అవని అంటే భూమి, భూమి మొత్తానికి దీపంలాగా వెలుగునందించాడట. పంకమును మధించి, పంకము అంటే బురద, బురదను మొత్తం చిలికి మహికి భూమికి పరిమళ మొసగిన సూరి, ఈ భూమి మొత్తానికి కూడా పరిమళాన్ని అందించాడట. ఇక్కడ పంకము అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు కావచ్చు, అన్ని పుస్తకాలను చిలికి అంటే బాగా చదివి అందులో ఉన్న మంచి విషయాలను, పరిమళాన్ని ఈ భూమికి అందించినటువంటి సూరి అంటే పండితుడా. రాళ్లకు జీవం పోసి మ్రోళ్లను చిగురింపజేసి, రాళ్ళు అంటే కదలకుండా పడి ఉన్నటువంటి కొంతమంది మనుషులున్నారు. కొన్ని కులాలలో మనుషులు మాకేమీ చేత కాదు, మేం ఇదే పని చేస్తాం అనుకునే వారందరికీ జీవము పోశాడట, వారికి ప్రాణముందని గుర్తించాడు.
మ్రోళ్లను చిగురింపజేసి ఎండిపోయినటువంటి చెట్లను కూడా చిగురింపజేశాడు. ఇక మా జీవితం ఇంతే, మేమిలాగే చనిపోయేంత వరకు ఇదే పని చేస్తూ బతుకుతాం అనుకునే వాళ్లకు చిగురింపజేసి అంటే ఆశలు కల్పించి వారు కూడా ఏదైనా సాధించగలరు అనే నమ్మేలాగా చేశాడట. మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ మట్టిలో నుండి కూడా మనుషుల్ని బయటికి తీసుకువచ్చాడట. అలా మలిచాడు అంటే గొప్ప వ్యక్తులుగా కూడా ఎదిగేలాగా కారణమయ్యాడు. అందుకే అంబేద్కరుడు కారణజన్ముడట. అతను జన్మమెత్తడానికి ఒక గొప్ప కారణముంది. ఆ కారణం దాన్ని అనుకున్న దాన్ని సాధించి తన తనువును చాలించాడు అంబేద్కర్. ఇది ఈ గేయ భాగంలో ఉన్నటువంటి ముఖ్య విషయము. ఇందులోని కొన్ని కఠిన పదాలకు అర్థాలు: భాస్కర అంటే సూర్యుడా, సంవిధానం అంటే రాజ్యాంగము లేదా ఒక కొత్త పద్ధతి, తథాగత అంటే బుద్ధుడు, వేదాంతము అంటే ఉపనిషత్తులు, మధించడము అంటే చిలకడము, జగతి అంటే లోకం, శోధించి అంటే పరిశీలించి, మహితము అంటే గొప్పతనము, అస్పృశ్యత అంటరానితనం, అంత్య అంటే చివర, ఉడిపి అంటే తొలగించి, సౌభ్రాత్రం సోదరభావం, పంకం అంటే బురద, మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన ఎండిపోయినటువంటి చెట్లు, సంఘర్షణ అంటే మదన పడడం, నిష్కుల కులము లేనటువంటి. ఇది గేయ భాగంలోని కఠిన పదాలకు అర్థాలు. ఇవి చేయండి అన్నాడు. వినడం, ఆలోచించి మాట్లాడడం, గేయాన్ని రాగయుక్తంగా పాడండి. ఇంతకుముందు పాఠ్యభాగ బోధన సమయంలో మనం రాగయుక్తంగా పాడుకోవడం జరిగింది. జయ 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 అంబేడ్కర్ జయ దళిత జనస్వర, జయ మానవ మందార జయ భారత భాస్కర, జయ 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 అంబేడ్కర్ జయ దళిత జనస్వర, నవ భారత సంవిధాన ధర్మ పతక నిర్మాత, భువి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత, వేదాలను శోధించి వేదాంతమునధిగమించి, మనిషి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ, అస్పృశ్యత రూపుమాపి అగ్ర అంత్యభేదముడిపి, నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ, జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి, జగతికి స్వేచ్ఛా సమత సౌభ్రాత్రములను కూర్పగా, జన్మమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ, అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి, పంకమును మధించి మహికి పంకమును మధించి మహికి పరిమళ మొసగిన సూరి, రాళ్లకు జీవము పోసి మ్రోళ్లను చిగురింపజేసి, మట్టి నుండి మానవులను మలచిన కారణ జన్మ, జయ 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 అంబేడ్కర్ జయ దళిత జనస్వర. ఆ విధంగా రాగయుక్తంగా పాడాలి. నవభారత సంవిధాన నిర్మాత ఎవరు? నూతన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటిది ఎవరు అన్నారు అంబేద్కర్. గేయ సారాంశాన్ని సొంత మాటల్లో చెప్పండి. మనం గేయాన్ని వివరణ ఇంతకుముందే తెలుసుకున్నాం. ఆ వివరణనే కాస్త సూక్ష్మంగా చెప్తే సరిపోతుంది. ఏంటి, అంబేద్కరుడు ఆ దళితులందరికీ గొంతులాగా నిలిచాడు. అతను మనుషులలోనే ఉత్తమమైనటువంటి వాడు, భారతదేశానికి వెలుగులు ప్రసాదించినటువంటి వాడు. రాజ్యాంగాన్ని రాశాడు, ధర్మాన్ని నిలిపాడు, ఈ భూమి మీద పీడిత జనులకు దుఃఖం లేకుండా చేశాడు. వేదాలను ఉపనిషత్తులను చదివి వాటిలోని మంచి చెడుని అందరికీ తెలియజేశాడు. మనిషి మనిషిలాగా బతకడమే గొప్పతనమని చెప్పాడు. అంటరానితనం లేకుండా చేశాడు. గొప్పవారు తక్కువ వాళ్ళు అనే భేదాలు లేకుండా చేశాడు. కులమే లేనటువంటి భారత భూమిని నెలకొల్పాడు. జాతి మొత్తం కలిసిమెలిసి ఉండేలాగా చేశాడు. మతాలు లేనటువంటి రాజ్యానికి, ప్రజాస్వామ్య ధర్మానికి ఆయనే ప్రాణం పోశాడు.
మన జగతికి అంటే జగం మొత్తానికి స్వేచ్ఛను సమానత్వాన్ని సోదరభావాన్ని అందించగలిగాడు. తన జీవితం మొత్తము కూడా అంటరాని వారి కోసం పోరాడాడు. అతను చీకటిలో జన్మించినా మన భారత భూమికి వెలుగులందించాడు. అన్ని పుస్తకాలు చదివి అందులోని సారాన్ని మనకు అందించగలిగాడు. ఏమీ సాధించలేము అనుకుంటున్నటువంటి మనుషులకు ధైర్యాన్ని అందించాడు. మేమేదైనా చేయగలమనే ఒక గొప్ప ధైర్యం అనేది వారికి వచ్చింది. మట్టి నుండి మనుషుల్లాగా మలిచాడు ఈ అంబేద్కర్. ఇలా అంబేద్కర్ గురించి మనం సొంత మాటల్లో చెప్పవచ్చు. గేయం ఆధారంగా ప్రాస పదాలు గుర్తించండి, రాయండి అన్నాడు. ఇక్కడ మనం కొన్ని ప్రాస పదాలు గుర్తించవచ్చు. అంబేద్కర స్వర, ఇక్కడ రా అనే ప్రాసపదం. మందార భాస్కర, రా అనే ప్రాసపదాలు. అదేవిధంగా శోధించి అధిగమించి, రూపుమాపి భేదముడిపి, సమైక్యానికి రాజ్యానికి, పుట్టి పెట్టి, పోసి జేసి, ఇలా అనేకమైన ప్రాసపదాలు గుర్తించవచ్చు. కింది సంభాషణ చదవండి. మోహన్, నమస్కారం గురువుగారు. ఉపాధ్యాయుడు, నమస్కారం. ఎవరు? మోహన్, నేను గురువుగారు, మీ శిష్యుడు మోహన్ని. ఉపాధ్యాయుడు, మోహన్ ఎంత పెద్దవాడవయ్యావు, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, గుర్తుపట్టలేకపోయాను, ఇప్పుడు ఏం చేస్తున్నావు? అమ్మ, అయ్యా మీ చదువు వల్ల మోహన్ చదువుకొని బడిపంతులైనాడు, రేపే బడిలో చేరాలి, మీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. ఉపాధ్యాయుడు, నా చదువేముందమ్మా, నీ బిడ్డను చదివించావు అందుకే ప్రయోజకుడైనాడు. అమ్మ, ఆ రోజు చదువుకుంటే ఏమొస్తుందిలే అనుకుని మోహన్ని చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం. ఉపాధ్యాయుడు, అవును, మోహన్ బడికి రాకపోతే నా మనసు ఊరుకునేది కాదు. అమ్మ, అవునయ్యా, మీరు మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో, ఎంతగా బతిమాలేవారో, నేనే బడికి పంపేదాన్ని కాదు, పైగా విసుక్కునేదాన్ని. నా మనసు మార్చి బడికి పంపేలా చేశారు. మీరే లేకుంటే నా బిడ్డ ఎందుకు పనికి రాకుండా పోయేవాడు? మోహన్, అవును గురువుగారు, ఆ రోజు మీరు చేసిన పని వల్ల నా జీవితం మారిపోయింది. నాలాగా బడి మానేసిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా అలాంటి పిల్లల కోసం పనిచేస్తాను, నన్ను ఆశీర్వదించండి. ఉపాధ్యాయుడు, నాకు చాలా గర్వంగా ఉంది మోహన్, నీ ఆశయం చాలా గొప్పది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వు ప్రేరణ కావాలి. నీకు శుభం కరుగుగాక. వెళ్ళిరా నాయన. కింది వాక్యాలు చదవండి. సంభాషణ ఆధారంగా ఎవరు ఎవరితో అన్నారో రాయండి అన్నాడు. నేను గురువుగారు. ఈ మాటలు మోహన్ తన ఉపాధ్యాయుడితో అన్నాడు. చేపల వేటకు తీసుకువెళ్ళేవాళ్ళం అని మోహన్ వాళ్ళ అమ్మ ఉపాధ్యాయుడితో అన్నది. గుర్తుపట్టలేకపోయాను, ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. మా ఇంటికి ఎన్నిసార్లు వచ్చేవారో అని మోహన్ వాళ్ళ అమ్మ ఉపాధ్యాయుడితో అన్నది. మిగిలిన పిల్లలకు కూడా నువ్వే ప్రేరణ కావాలి అని ఉపాధ్యాయుడు మోహన్తో అన్నాడు. కింది కవితను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. విద్య కొరకు కదలిరా ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో, జ్ఞాన సంపదలు సేకరించుకో, విద్య లేనిదే జీవితం వృధా, ఆనంద జీవనం విద్యతోనే కదా, సోమరిగా గడపవద్దు, విద్య కొరకు కదులు ముందు, మన బిడ్డలను చదివిద్దాం, బ్రతుకు చక్కదిద్దుకుందాం, సువర్ణావకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో, విద్య కొరకు కదలిరా. మనం జ్ఞాన సంపదను ఎలా సేకరించుకోవాలి? జ్ఞాన సంపదను మనం విద్య అంటే చదువుకొని సేకరించుకోవాలి, అలాగే కఠిన దీక్షతో చదివి సేకరించుకోవాలి. మన విధంగా మనం ఏ విధంగా గడపకూడదు, సోమరిగా గడపవద్దు. సువర్ణావకాశం అంటే ఏమిటి? సువర్ణావకాశం అంటే బంగారం వంటి అవకాశం, అంటే మళ్ళీ తిరిగి రానటువంటి గొప్ప అవకాశం అని అర్థం. ఈ కవిత దేని గురించి చెబుతున్నది? అందరూ తప్పకుండా చదువుకోవాలని తెలియజేస్తుంది. విద్య గురించి చెబుతున్నది. పదజాలము గేయం చదవండి. కింది పదాలు అర్థాలు జతపరచండి. సంవిధానం, సంవిధానం అంటే రాజ్యాంగం. తథాగతుడు బుద్ధుడు. వేదాంతము ఉపనిషత్తులు. యోద్ధ అంటే వీరుడు. సూరి అంటే పండితుడు.
కింది పదాలు చదవండి. పదాలకు సొంత వాక్యాలు రాయండి. సూర్యుడు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. భారతదేశం, భారతదేశం పాడి పంటలకు నిలయం. జగతి, ఈ జగతిలో పేదలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. భూమి, వర్షాలు రావడంతోనే భూమి పచ్చగా మారుతుంది. పంకం, కలువపూల మొక్క పంకంలో పుడుతుంది. వేదాంతం, భారతదేశ ప్రజలకు వేదాంత జ్ఞానం కావాలి. మ్రోళ్ళు లేదా మోడు, చదువుకుంటే మోడు లాంటి జీవితాలు సైతం చిగురిస్తాయి. అంత్య, దేశంలో కొన్ని గ్రామాలు అభివృద్ధిలో అంత్యస్థాయిలో ఉన్నాయి. ఈ విధంగా ఈ సొంత వాక్యాలు రాయవచ్చు. స్వీయ రచన, ఎలా బతకడం గొప్ప విషయమని అంబేద్కర్ చెప్పాడు. మనిషి మనిషిగా బతకడం మహితము అని చెప్పాడు అంబేద్కర్ ఈ పాదములో. మనిషి మనిషిగా బ్రతుకుతే మహితమన్న మహాశయ, మనిషి మనిషిలాగా బతకాలట. మనిషి అంటే అందరూ సమానమనే నమ్మేవాడు, అన్ని జీవులపైన జాలి దయ కరుణ కలిగినవాడు, పేదవారికి సహాయం చేసేవాడు, దానగుణం కలిగినవాడు, ఎవరికైనా కష్టాలుంటే ఆదుకునేటటువంటి వాడు, కులమత భేదాలు పాటించినటువంటి వాడు మనిషి. అందుకే మనిషి మనిషిలాగా ఉండాలని అంబేద్కర్ చెప్పాడు. తరువాతి ప్రశ్న, మీ తరగతి గదిలో చదువులో వెనకబడిన విద్యార్థికి నీవు ఏ విధంగా సహాయం చేస్తావు? నా తరగతిలో చదువులో వెనకబడిన విద్యార్థి ఉన్నట్లయితే అతనికి ఏవైనా అనుమానాలుంటే తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. తను ఎందులో వెనకబడ్డాడో తెలుసుకొని అందులో అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను. అతనికి అర్థం కానటువంటి పాఠ్యాంశాలను వివరిస్తాను. అతనికి చదవడంలో సహాయం చేస్తాను. నోట్స్ రాసుకోవడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే నేను నా నోట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. బోయి భీమన్న గారు రాసినటువంటి ఈ గేయం ద్వారా మనం అంబేద్కర్ గురించి తెలియజేస్తే, అంబేద్కర్ దళిత జనులకు గొంతుకలాగా నిలిచారు. వీరు భారతదేశానికి మొత్తం వెలుగులు పంచినటువంటి వారు, భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వారు. పీడిత జనులు అంటే అంటరాని వారికి అసలు దుఃఖమనేదే లేకుండా చేశారు. వేదాలను వేదాంతాలను చదివి అందులోని ముఖ్యాంశాలను జనాలకు తెలియజేసినటువంటి వారు. మనిషి మనిషిగా బ్రతకడమే గొప్ప విషయము అని చెప్పారు. అంటరానితనమనేది లేకుండా చేసి పెద్ద కులము చిన్న కులము అనే భేదాలు లేకుండా చేసినటువంటి వాడు అంబేద్కర్. భారతదేశం మొత్తం సమైక్యంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఎంతో పాటుపడ్డాడు. మతము లేనటువంటి రాజ్యానికి కృషి చేశాడు. ప్రజలంతా కూడా స్వేచ్ఛ సమానత్వము సోదరభావంతో మెలగాలని బోధించినటువంటి వాడు. తక్కువ కులాలలో జన్మించినటువంటి వారు మేము అందరిలాగా అన్నీ సాధించలేము అనుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో ప్రోత్సాహం నింపినటువంటి వాడు. ఎవరైనా సరే చదువుకుంటే గొప్ప వ్యక్తులుగా మారొచ్చు అని అందరికీ తెలియజేశాడు. భవిష్యత్తులో నీవు ఏమవ్వాలనుకుంటున్నావు? దానికి నీవు ఏం చేస్తావు? నేను భవిష్యత్తులో ఒక గొప్ప డాక్టర్ని అవ్వాలనుకుంటున్నాను. అందుకోసం ఇప్పటి నుండే కష్టపడి చదువుతాను. డాక్టర్ అవ్వాలంటే ఎంసెట్లో మంచి ర్యాంకు రావాలి. కాబట్టి ఎంసెట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఇప్పటి నుండే కొన్ని చదువుకోవడానికి ప్రయత్నిస్తాను. సైన్స్ అంటే ఆసక్తిని ఏర్పరచుకుంటాను. సైన్స్లో ఉండేటటువంటి అనేకమైనటువంటి తెలియని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి నుండే రోజు ఒక గంట పాటు డాక్టర్ అవ్వాలంటే ఏం చదవాలో అలాంటి విషయాలను నేను తెలుసుకోవడానికి కేటాయిస్తాను. 4వ ప్రశ్న, అంబేద్కర్ గురించి రాయండి అన్నాడు. సృజనాత్మకత, బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయండి అన్నాడు. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలి అని ఒక ఉదాహరణగా నినాదం ఇచ్చాడు. మరికొన్ని నినాదాలు, పిల్లలను చదివించడం తల్లిదండ్రుల బాధ్యత, నేటి చదివే బాలలే రేపటి ఉన్నత పౌరులు, పెద్దలు పనిలో పిల్లలు బడిలో, పిల్లలతో పని చేయిస్తే జైలు గోడలే దిక్కు. ఈ విధంగా బాలకార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయవచ్చు. ప్రశంస, బాలు వాళ్ళ పక్కింటిలో ఒక ముసలమ్మ ఉంది. ఆమె ఒకరోజు జ్వరంతో లేవలేక మూల్గుతూ ఉంది.
విషయం తెలుసుకున్న బాలు వాళ్ళ నాన్న సహాయంతో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. బాలుని నీవు ఎలా ప్రశంసిస్తావు అన్నాడు. అలాంటి బాలుడి వద్దకు వెళ్ళి నీవు చేసినటువంటి పని ఎంతో గొప్ప పని, ఇలా నీలాగా ప్రతి ఒక్కరూ అందరికీ సేవ చేయాలి, నిన్ను ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మనిషి ఆదర్శంగా తీసుకోవాలి, నువ్వు చాలా గొప్ప పని చేశావు అని ఆ అబ్బాయిని ప్రశంసించవచ్చు. భాషాంశాలు కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అన్నాడు. ఇక్కడ ఒక పేర ఇవ్వడం జరిగింది. నరసింహ సంగీత పాఠశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక గదిలో చిన్న పెద్ద వీణలు వరుసగా ఉన్నాయి. ఒకచోట పిల్లలు అందమైన నృత్యం చేస్తున్నారు, మరొకచోట చక్కని పిల్లన గ్రోవులు కనబడ్డాయి. ఇంకొకచోట పిల్లలు శ్రావ్యమైన పాటలు పాడుతున్నారు, మరొకచోట మృదంగం వాయిస్తున్నారు. నరసింహకు మంచి కచ్చేరీకి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా మనకి అక్కడ గదిలో చిన్న పెద్ద వీణలు, వీణ యొక్క గుణం కనిపిస్తుంది, చిన్నవి మరియు పెద్దవి. పిల్లలు అందమైన నృత్యం, నృత్యం అనేది అందంగా ఉందట, నృత్యం యొక్క గొప్ప అంటే గుణాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లన గ్రోవులు చక్కగా ఉన్నాయట, శ్రావ్యమైన పాటలు పాడుతున్నారట, మంచి కచేరీ మంచి, ఇలా అనేకమైనటువంటి గుణాలు తెలియజేసే పదాలు కనిపిస్తున్నాయి. ఇలా గుణాలు తెలియజేసేవి, నామవాచకము యొక్క గుణాలను తెలియజేసే పదాలను విశేషణాలు అంటాం. కింది వాక్యాలను చదవండి, సరైన విశేషణాలను రాయండి. రాము ఎర్రని చొక్కా తొడుక్కున్నాడు. ఆకాశం నల్లని మబ్బులతో ఉంది. జయంతి కొత్త కలం కొన్నది. తోలుబొమ్మలాట ప్రాచీన కళారూపం. స్వర్ణ శ్రావ్యమైన పాట పాడుతుంది. కింది పేరాను చదవండి, గీత గీసిన పదాలను గమనించండి అన్నాడు. అమల ఉదయం నిద్రలేచింది, కాలకృత్యాలు తీర్చుకున్నది, రాత్రి మిగిలిపోయిన ఇంటి పని పూర్తి చేసింది, అమ్మను అన్నం పెట్టమని అడిగింది, భోజనం చేసింది, పుస్తకాలు సర్దుకుంది, బడికి వెళ్ళింది. పై పేరాలో గీతలు గీసిన పదాలు పనులను తెలిపేవి. ఇక్కడ ప్రతి వాక్యంలో లేచింది, తీర్చుకున్నది, చేసింది, అడిగింది, చేసింది, సర్దుకుంది, వెళ్ళింది, ఇవన్నీ కూడా పనులను తెలియజేసే పదాలు. ఇటువంటి పదాలను మనం క్రియలు అంటాం. కింది వాక్యాలను చదవండి, ఖాళీలను సరైన క్రియతో పూరించండి అన్నాడు. తాతయ్య కథ చెప్పాడు. అనూష పుస్తకం ఇచ్చింది. పుస్తకం బల్లపై ఉన్నది. ఏనుగు చెరుకుగడ తిన్నది. రవి చిత్రాలు గీశాడు. ఈ విధంగా క్రియలతో పూర్తి చేయవచ్చు. కింది వాక్యాలు చదవండి, క్రియాపదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి, వీటిని క్రియా విశేషణాలు అంటారు. రాము పాట చక్కగా పాడాడు. కింది వాక్యాలలో క్రియాపదాల ముందు సరైన విశేషణ పదాలని చేర్చి రాయండి. నిశాంత్ వేగంగా పరుగెడతాడు. శక్రు చెట్టుపైకి గబగబా ఎక్కాడు. తేజు అందంగా నాట్యం చేస్తుంది. గౌతమ్ నెమ్మదిగా నడుస్తున్నాడు. ఇలా క్రియల యొక్క గుణాన్ని తెలియజేసే పదాలను మనం క్రియా విశేషణాలు అంటాం. ధారణ చేద్దాం. ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం బెరుగుచు నెరిగిన దానిని మరువకనుష్ఠించునది సమంజస బుద్ధిన్. నన్నయ్య గారు రాసినటువంటి పద్యం ఇది. దీని భావము, జ్ఞానవంతుల చరిత్రలు తెలుసుకోవాలి, మంచివారి సాంగత్యంతో ధర్మం గ్రహించాలి, తెలుసుకున్న ధర్మాన్ని మరువకుండా మంచి బుద్ధితో ఆచరించాలి.